ఓం నమో కార్తీక కార్తీక పురాణం ఇరవయ అధ్యాయం పురంజయుడు ఒకట అనే కథ నుండి ప్రారంభమవుతుందండి జనక మహారాజు చాతుర్మాసి వ్రత ప్రభావం వినిన తర్వాత వశిష్ఠునితో ఈ విధంగా అంటున్నారు గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవాలని కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమును ఇంకా విశేషాలు ఏమైనా కలవా అనే సంశయం కూడా కలుగుతున్నది ఈనా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించండి నన్ను కృతార్థుని చేయండి అని వశిష్ఠుల వారికి వారు అడుగుతున్నారు చెనకుల వారు ఇప్పుడు హాస్ మందహాసంతో ఓ రాజా కార్తీక మహత్యమును గురించి అగస్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి చెప్తాను దానిని విను అని చెప్పి కథని ఇలా ప్రారంభిస్తున్నారు పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రి ముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మహత్యమును నీకు ఆమూలాగ్రంగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంతా మహాముని కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి ప్రీతికర మొగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటేగు సంపద ఏమీనూ లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశుల ఆలయమందు దీపారాధన చేసిన లేక దీపదానం చేసిన కలుగు ఫలితం అపారం ఇందుకొక ఇతిహాసము గలదు చెప్తాను విను అని చెప్తున్నారనమాట త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకొని రాజ్యం ఏలుచు ఉండేవాడు అతడు సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషేక్తుడయ్యాడు న్యాయంగా రాజ్యపాలన చేసేవాడు ప్రజలకెట్టి ఆపద రాకుండా పాలించుచూ ఉండేవాడు అతను అలా ఉండగా కొంతకాలమునకు నాకు పురంజయుడు అమిత రాజ్య అధికారం గర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొని ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇలా కొంతకాలం జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కలింగాది రాజుల చెవులు పడినది వారు తమలో తమ ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథగచ త్వరగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్పించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు ఆయనను ఎదుటి పక్షం అధికంగా బలవంతులు అవ్వటం వలన వా తను బలహీనుడని తెలుసుకొని విచారించి ఏమాత్రము వీతి చెందక శస్త్రసమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొలిపి చతరంగ బల సమేతమైన సైన్యంతోనే యుద్ధ సన్నద్ధుడై వారిని కూడా ఎదుర్కొని బేరీ మోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడిన ఇరవై అధ్యాయం సమాప్తం రేపు మళ్ళీ ఇరవై ఒకటో అధ్యాయంలో కలుసుకుందాం ఇరవై ఒకటో అధ్యాయంలో పురంజయుడు కార్తీక ప్రభావం గురించి తెలుసుకోండు అనే కథతో ప్రారంభమవుతుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ సేవ్ ఒకల్దేవ్ ఫైవ్ టు జీరో థ్యాంక్ యూ